తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. నిడదవోలులో జగనన్న కుచెబుదాం మండల స్థాయి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్స్ ఆడిటోరియం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కుచెబుదాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ భరత్, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం సంబంధించి నిర్వహించుకుంటున్నాము. ప్రభుత్వము ప్రజలు ప్రజల సమస్యల పట్ల చాలా మొదటి నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక విధేయకాలను రూపొందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ముందుగా అసలు స్పందన అనేటువంటి ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం 2019 ఫామ్ అవగానే మొత్తం వివిధ స్థాయిల్లో ఉండేటువంటి గ్రీవెన్సెస్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి యూనిఫై చేసి స్పందన పోర్టల్ అనేటువంటి విధానం తీసుకొచ్చారు. ప్రతి ఒక్క గ్రీవెన్స్కి కూడా ఒక యూనిక్ ట్రాకింగ్ ఐడి నెంబర్ ఇవ్వటము, తద్వారా సిటిజన్కి దానికి సంబంధించినటువంటి స్టేటస్ అప్డేట్స్ ఇవ్వడం అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్పందన ఒక పీక్స్కి వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏని తగ్గించుకుంటూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండానే మనం పరిష్కరించుకునే విధంగా చేయటము, అలాగే తర్వాత ఇంకా బెటర్గా స్పందనలో కూడా పరిష్కారం కానీ ఇంకా బెటర్గా పరిష్కారం అవడానికి మనం జగనన్నకు చెబుదామని చెప్పేసి 1902 కాల్ సెంటర్ నెంబర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి కూడా డైరెక్ట్గా సిటిజన్స్ సీఎం ఆఫీస్లో డైరెక్ట్గా కాల్ చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఈ విధంగా కూడా మనం పిటిషన్స్ని రెక్టిఫై చేస్తున్నాము. అంతేకాకుండా కాన్స్టిట్యున్సీ రివ్యూస్ పెట్టి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా ఏం సమస్యలు ఉన్నాయో కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికంటే ఇంకొంచెం మెరుగ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో మండల స్థాయి గ్రీవెన్సెస్ అనేది పెడతం జరుగుతుంది. ప్రతి వారం కూడా మొత్తం జిల్లా అధికారులందరూ కూడా వారానికి ఏదో ఒక మండలం కంపల్సరీగా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ మండల స్థాయి గ్రీవెన్సెస్ అన్ని పరిష్కరించాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మామూలుగా మండల స్థాయిలో గ్రీవెన్సెస్ జరిగినప్పుడు గ్రామ సచివాలయంలో కానీ మండల ఆఫీస్లో కానీ అది మళ్ళీ వాళ్ళ లెవెల్లో అయ్యో కొన్ని అవుతాయి, కొన్నేమో పైకి రాస్తారు. సో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళేటప్పుడు మధ్యలో ట్రాన్స్మిషన్ లాస్, కమ్యూనికేషన్ లాస్, గ్యాప్ ఉండటం వలన ఇక్కడ వచ్చేటువంటి గ్రీవెన్సెస్ సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోవడం వలన కొన్ని గ్రీవెన్సెస్ పరిష్కారం కాకుండా పోతున్నాయి. సో అవకాశం లేకుండా డైరెక్ట్గా జిల్లా స్థాయి అధికారిని ఒక మండలానికి పంపిస్తే, సో వారానికి ఒక మండలం అంటే మనకి మన జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు, ఒక 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 21 మండలాల కింద లెక్కేసుకుంటే 21 వీక్స్లో మొత్తం జిల్లాలో ఉన్న మండల వారి సమస్యలు డైరెక్ట్గా జిల్లా అధికారుల ద్వారా పరిష్కారం అవుతాయి. సో మళ్ళీ 21 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ సమస్యలు తీసుకుంటున్నామో మళ్ళీ రిపీట్ అయిన తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు అప్పుడు ప్రతి సమస్య మీరు ఏం చెప్పారో దానికి సమాధానం చెప్పడం, ఏ సమస్యకి అయితే ఇంకా మనం చేయలేకపోయామో కారణాలు చెప్పడం అనేది చేస్తాము. సో దట్ జిల్లా అధికారులు మండల అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడానికి ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. అలాగే ఎంప్లాయీ గ్రీవెన్స్ని కూడా పెట్టారు, స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ రిలేటెడ్ గ్రీవెన్స్ కూడా తీసుకుంటా ఉన్నాము. సో గ్రీవెన్సెస్ గ్రామానికి ఆ గ్రామంలో సచివాలయాలు అక్కడ పరిష్కారం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి స్పందన కార్యక్రమంలో 2019 నుండి కూడా స్పందన కార్యక్రమం బట్టి జరిగింది. స్పందనలో ఇచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా మరి కలెక్టర్ లెవెల్లో, జాయింట్ కలెక్టర్ లెవెల్లో, సీనియర్ అధికారులు జిల్లా అధికారుల లెవెల్లో అన్నీ కూడా ఈ పిటిషన్స్ అన్నింటి మీద కూడా వారు సమస్యలు పరిష్కారం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో కాగితం ఇస్తే పెట్టేయటం కాదు, పక్కన ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయటం, రికార్డ్ చేయటం, ఇవన్నీ ఎంతవరకు పరిష్కారం అయినవి అన్నీ కూడా మళ్ళీ చూసి ఫాలో అప్ చేయటం యాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకా కూడా డెప్త్లోకి వెళ్ళాలి, ఇంకా కూడా ఎక్కడన్నా ఎవరికన్నా ఒక్కరికి కూడా ఏ సమస్య కూడా మిగలకూడదు, వారందరికీ కూడా పరిష్కారం జరగాలని ఈరోజు జగనన్నది చెబుదామనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మండల స్థాయి కార్యక్రమం పెడుతున్నాం. మన నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పుడు నిడదవోలు టౌన్ మండలం ఒక కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎడవల్ మండలంలో ఒక కార్యక్రమం, ఉండ్రాజవరం మండలంలో కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి చాలా వరకు కూడా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడికి ఇక్కడే పరిష్కారం చేయడానికి జిల్లా అధికారులు అందరూ వచ్చారు. ఇక్కడ జరగని పక్షంలో దాన్ని
మరి నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లి అక్కడ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా గత ప్రభుత్వానికి ఇప్పటికి ముఖ్యంగా తేడా మనం గమనించాల్సింది ఈ విషయమే. ఇక్కడ సచివాలయ వ్యవస్థ అవనండి, వాలంటీర్ వ్యవస్థ అవనండి, స్పందన కార్యక్రమం అవనండి, ఈరోజు జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం అవనండి, అన్నిటిలో కూడా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా అది పరిష్కారం దిశలో పనిచేస్తూ వారిని ఏదన్నా ఉంటే మాకు చెప్పండి అని మేమే వెళ్తాం తెలుసుకుంటూ జరుగుతూ ఉంది. ఇవి అన్నిటితో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రాష్ట్రంలో గడప గడపకి మేము తిరుగుతూ ఉన్నాం. గడప గడపకి తిరిగినప్పుడు కూడా వారు అక్కడ ఏదైనా సమస్యలు చెప్తే ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా రాసుకుని ఆ గ్రీవెన్సెస్ అన్నీ మళ్ళీ కూడా సచివాలయం స్థాయిలో కూడా వారు వర్క్ చేసి మరి అవి కూడా మళ్ళీ జిల్లా స్థాయిలో ఇవన్నీ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే గడప